హాలీవుడ్ సినిమాస్లో ఉన్నట్టు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది, యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అంటే ఏమనుకుంటారు విశ్వరూపం అంటే ఫస్ట్ మనం చూసుకుంటే కనుక డిఫరెన్స్, ఇది చాలా ఇది బాగుంది, ఇది బాగుంది. సీక్వల్ అంటే ఇంకా స్టోరీ ఇప్పుడు చెప్పేసి అందరు వెళ్ళారు కదా మనం చెప్పేసి. అంటే మన ఇండియన్ గురించి, ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల గురించి లేదా డిఫరెంట్ ఏమన్నా? డిఫరెంట్ గురించి, డిఫరెంట్ స్టోరీ. వేరే కంట్రీస్ యూజ్ అంటే రా ఏజెంట్ సంథింగ్ స్టోరీ, డిఫరెంట్ లైన్అప్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. సాంగ్స్ అవి ఏం లేవు, లైట్ ఉంది, లైట్ ఒక రొమాన్స్ స్టోరీ ఉంది అని. బట్ మెయిన్ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి లాస్ట్లో టెర్రరిస్ట్ ఎట్లా చేంజ్ అవుతాడు అనేది ఇంపార్టెంట్. బాగుంది, ఫస్ట్ ఆఫ్ బాగుంది. విశ్వరూపం 1-5 అయితే ఇది మాత్రం వాల్కనో తీసాడు. కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది. కమల్ హాసన్ యాక్టింగ్ ఉంది, యాక్షన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో బాగున్నాయి. హాలీవుడ్ విశ్వరూపం కమల్ హాసన్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం అదేంటారు డ్రామాటిక్ గా ఉంది అండ్ చాలా బాగుంది. అంటే కమల్ హాసన్ గారు యాక్టింగ్ చెప్పక్కర్లేదు, మిగతా కోడేషన్ ఎలా చేశారు? అందరు బాగా చేశారు. ఇందులో ఆండ్రియా ఉంది కదా, తన రోల్ ఇంకా బాగుంది. అంటే ఇది పాకిస్తాన్ ఇండియా సరిహద్దు రోజు లేదా డిఫరెంట్ ఏమన్నా జోన్ లేదు? అప్పుడు మిస్ అయిన కొన్ని షార్ట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ హాఫ్ లో, కొన్ని గ్యాప్స్ అన్ని ఫిల్ఫిల్ చేసేసి ఉమర్ ఉన్నాడు కదా అని చంపేసి సాంగ్స్ జస్ట్ అదే ఆర్మీలో ఉన్న సాంగ్. ఇప్పటికి కనెక్టివిటీ సూపర్ తీశారు, బాగా తీశారు. ప్లస్ పాయింట్స్ అన్నీ బాగానే తీశారు. కమల్ హాసన్ ఫస్ట్ అంటే ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ చాలా బాగుంది. మరి 60లో రొమాన్స్ ఎలా ఉంది కమల్ హాసన్ గారిది? రొమాన్స్ అంటే ఏం చూపించలేదు ఈ సినిమాలో, కాకపోతే ఏం లేవు, నథింగ్. ఫస్ట్ పార్ట్ కొంచెం సాంగ్స్ పెట్టుంటే బాగుండేది, ఒక్క సాంగ్ పెట్టుంటే బాగుండేది, ఒక్క సాంగ్ కూడా లేదు, ఒక్క సాంగ్ పెట్టుంటే బాగుండేది. కమల్ హాసన్ అండ్ ఇద్దరు హీరోయిన్లో చాలా బాగుంది యాక్టింగ్. ఆయన ఇంటర్వెల్ సీన్ ముందు హైలైట్ అండి సీన్. అది పాకిస్తాన్ ఇండియా బార్డర్ గురించి లేదా డిఫరెంట్? డిఫరెంట్ అండి మూవీ ఇది. అంటే ఎలా జరుగుతుంది సిచ్యువేషన్ అంటే, ఒక ఇప్పుడు బిన్ లాడెన్ రిలేటెడ్ ఉంది కదా, సో దాని రిలేటెడ్ కాన్సెప్ట్ అండి. అంటే అక్కడికి వెళ్ళి ఒక అమెరికా వాళ్ళతోని ఒక ఇన్ఫార్మర్ అక్కడ ఉండి మనకు హెల్ప్ చేయడం అనేది చేసిండు అన్నాడు. అలా ఉండదు మూవీ, చాలా బాగా చేశారండి. సాంగ్స్ బాగున్నాయండి, సాంగ్స్ పర్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ అండి, ప్రతిదీ ఎఫల్ బూజ్ బాంబ్స్ లేస్తాయండి సినిమా చూస్తుంటే, అలా ఉంటుంది. మనం ట్రైల్ చూసినట్టే 60లో ఆయన రొమాన్స్ ఎలా ఉంది కదా, బాగుందండి. ఫస్ట్ పార్ట్ చూస్తే సెకండ్ పార్ట్ అర్థమవుతుందండి, మీరు చూడండి, చూస్తే చాలా బాగుంటుంది మూవీ. హాలీవుడ్ పిక్చర్ చూసినట్టుంది. చాలా బాగుంది. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే సీక్వెల్ అండ్ ప్రీక్వెల్ మారి మారి వస్తుంది, అది కనెక్షన్ కొంచెం గుర్తుపెట్టాల్సి వస్తుంది. అదర్వైజ్ పిక్చర్స్ ఇస్ వెరీ సూపర్, కెమెరా ఇస్ ఆసమ్. కమల్ హాసన్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే స్టోరీ లైన్ తీసుకుంటే మనం పాకిస్తాన్ ఇండియా గొడవలు ఎప్పుడు జరుగుతుంది, ఆ టైప్ తీసుకున్నారా లేదంటే కొత్త డిఫరెన్స్ తీసుకున్నారా? పాకిస్తాన్ ఇలాంటిది లేదండి. బేసిక్లీ హౌ ముస్లిమ్స్ ఆర్ మిస్టేకన్ అనేది దీంట్లో తీరగా కనిపిస్తుంది. ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్ అనేది శుభ్రంగా కనిపిస్తుంది. అంటే కమల్ హాసన్ ఇందులో ముస్లింగా యాడ్ చేశారంటున్నారు. ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా రివ్యూస్ చదివి రావద్దు. బయట కూడా నేను చూస్తున్నాను ఎలా ఉందంటే ఎక్స్పెక్టేషన్ వర్క్ లేదని. సినిమాని సినిమాగా చూస్తే ఎవరికన్నా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ కమల్ హాసన్ గారి స్టాండర్డ్స్ ఉన్న మూవీ మనం చూడొచ్చు, చెప్పాలంటే హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. సో ఆ సినిమాని సినిమాగా చూస్తే మీకు అర్థమవుతుంది, ఆర్ ఎల్స్ మీకు అది ఏంటంటే కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. బాగా కనెక్ట్ చేశాడు భయ్య. ఫస్ట్ హాఫ్ ఎక్కడే ఫస్ట్ పార్ట్ చెప్పాలంటే అక్కడ క్లమ్జీగా వదిలేసినట్టు అనిపించింది, దాన్ని నీట్గా దాని కనెక్టివిటీ అనేది ఈ సెకండ్ పార్ట్లో చూపించడం జరిగింది. యా సాంగ్స్ చెప్పాలంటే మీకు పర్టికులర్గా సాంగ్స్ అంటూ రావు, బట్ ఏంటంటే అది ఆ సీన్తో పాటు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ మదర్ సెంటిమెంట్తో ఉన్న సాంగ్ అయితే అమేజింగ్, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్తో కళ్ళ నుంచి నీళ్ళు ఎప్పించేశాడు భయ్య. అది డిపెండ్స్ అండి మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ బట్టి. కొంతమంది ఏంటంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు సినిమాకి, ఎవరైతే ఒక యాక్షన్ ఫ్యాన్ ఎవడైతే ఉంటాడో వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. పెద్ద ఏం లేదండి చెప్పాలంటే, ఒకే ఒక సీన్ ఉంది తప్పితే ఆ చేయాలన్నా కూడా ఆ ఏజ్ గట్స్ ఉండాలి. ఎవరికి గట్స్? అలా లిప్లాక్ యా ఉంది, ఎవరికి గట్స్ ఉంది చెప్పండి? ఏ యాక్టర్కి ఉంది 60 ఏళ్ళకి ఆ సీన్ చేసేకి దమ్ముండాలి? అది ఏమనుకుంది? ఆయన ఒక్కడికే సాధ్యం అది.
లోకనాయకుడు కాబట్టి 13లో అనుకుంటా వచ్చింది. అండ్ అది చాలా సెన్సేషన్ అయింది ఆ మూవీ, ఎందుకంటే తను తీసుకున్న కాన్సెప్ట్ కూడా చాలా కంట్రవర్షియల్ కాన్సెప్ట్ తీసుకున్నారు అండ్ చాలా బాగుండింది అది. దాని కంటిన్యూషన్గా ఈ మూవీ కూడా అదే రేంజ్కి ఉంది. నరేషన్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, చాలా అంటే రియలిస్టిక్గా కష్టపడ్డాడని తెలుస్తుంది స్క్రీన్లో మనకి. గ్రాఫిక్స్ కూడా బాగుంది, కానీ అక్కడక్కడ కొంచెం స్టోరీ కొంచెం స్లో అనిపించింది నరేషన్లో. బట్ ఓవరాల్గా మూవీ మాత్రం వర్త్ వాచింగ్ ఫర్ కమల్ హాసన్ అండ్ ద లీడ్ యాక్టర్స్, అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కన్ఫ్యూజన్ నాకేమీ అనిపించలేదు మరి. యా, ఇది ఇండివిజువల్గా కూడా ఇది ఒక మూవీలానే ఉంది, అంటే దాని ఆ సినిమా గుర్తు లేకున్నా కూడా ఇది ఒక సినిమాలో ఎంజాయ్ చేయొచ్చు, అది గుర్తుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఈవెన్ టైటిల్స్లో మనకి ఫస్ట్ పార్ట్ మొత్తం చూపిస్తారు యాక్చువల్లీ, ఆ కన్ఫ్యూజన్ లేకుండా. అంటే రెండు అంటే ఫస్ట్ పార్ట్లో కన్ఫ్యూజన్ ఏంటంటే దానికి ఒక సినిమా మిస్ అయిపోయింది, దాని సెకండ్ పార్ట్లో చెప్తా పెడదని చెప్పారు. మీ ఫస్ట్ పార్ట్ చూస్తుంటే సెకండ్ పార్ట్కి రెండుకి ఈక్వల్ సరిపోయింది అనుకున్నారా? బ్యాలెన్స్ అయింది. అంటే ఆ స్టోరీ బేసిక్ ఏంటంటే స్నేహం గురించా, రెండు దేశాల గురించా, అసలు దేని గురించి చెప్పేస్తున్నారు? మొత్తం నేను చెప్పేస్తాను ఇంకా మరి సినిమా ఏం చేసి ఏం చూస్తారు మీరు? అదే చాలా లైన్ చెప్పండి అంటున్నాను. ఇది ఆ సస్పెన్స్ అనేది సినిమా చూసి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. ఈవెన్ క్లైమాక్స్ వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయాల్సినవి. నేను చెప్పేస్తే బాగోదు. అసలు 60లో అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 60 అంటున్నారు కానీ హీ డజంట్ లుక్ లైక్ 60. హీ డజంట్ లుక్ లైక్ దట్. యా సినిమా, ఐ మీన్ హీస్ వెరీ గుడ్ ఐ మీన్ హీరోయిన్స్తో తన కెమిస్ట్రీ, అంటే రొమాన్స్ అనేది చూపించలేదు కానీ వాళ్ళ మధ్యలో ఉన్న ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్ అవన్నీ కూడా చాలా యూత్ఫుల్గా బాగున్నాయి. ఇద్దరు హీరోయిన్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు ఆయనతో పాటు? అంటే ఆయన చెప్పకూడదు యాక్టింగ్ గురించి, పక్క వాళ్ళు తేలిపోతారు కదా వాళ్ళు ఎలా. వాళ్ళిద్దరు కూడా చాలా లైఫ్ ఇచ్చారు మూవీకి, అంటే వాళ్ళు కాకుండా ఇంకెవరిని ఊహించలేనంత బాగా చేస్తారు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా. ఫైట్స్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి లాజికల్గా హెల్ప్ ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఎక్కడ దాకా వర్కౌట్ అవుతుంటారు? మదర్ సెంటిమెంట్ సినిమా మొత్తంలో 1% ఉంది, బాగుంది. ఆ పోర్షన్ ఒక సాంగ్ ఉంటుంది అక్కడ, అది బాగుంది. అండ్ చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్ యాక్ట్ చేశారు కాబట్టి దట్స్ గుడ్.